రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం త్రిపుల్ ఆర్ ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే అదేవిధంగా ఈ సినిమాకు ఆస్కర్ అవార్డు రావడం కూడా విశేషం ఇలా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్నటువంటి ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందని ప్రకటించారు ఈ సినిమా చిత్రం మరింత ఆలస్యం అవుతుందని అయితే తప్పకుండా ఉంటుంది అని రచయిత రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ వెల్లడించారు అయితే గత రెండు రోజుల క్రితం ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిపుల్ ఆర్ సినిమా సీక్వెల్ ఉంటుందని కానీ ఈ సినిమాకు బహుశా రాజమౌళి దర్శకత్వం వహించకపోవచ్చు అంటూ కమెంట్ చేశారు రాజమౌళి దర్శక పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కుతుంది కానీ ఆయన దర్శకత్వం చేయకపోవచ్చు అంటే విశ్వేంద్ర ప్రసాద్ చెప్పడంతో ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు ఈ విషయాన్ని కాస్త జీర్ణించుకోలేకపోయారు ఇలాంటి ఓ గొప్ప సినిమాకు రాజమౌళి అయితేనే బాగుంటుందని అందరూ అనుకున్నారు ఇక ఈ సినిమాకు రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు అన్న విషయం గురించి చర్చలు మొదలయ్యాయి ఈ క్రమంలోనే ఈ సినిమాకు కార్తికేయ డైరెక్టర్ చందు ముండేటి దర్శకత్వం వహించవచ్చు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది అయితే ఈయన డైరెక్టర్ అయితే నిజంగానే హీరోలు ఆయన డైరెక్షన్ లో సినిమా చేస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి